వధువుకు నలుగు స్నానం చేయించి పెళ్లికూతురుగా అలంకరించి కళ్యాణం బొట్టు దిద్ది పాదాలకు పారాణి పూసి పూల జడ వేసి నూతన వస్త్రాలను కట్టించి గౌరీ పూజకు తీసుకెళ్తారు. గౌరీ పూజకు వధువుని సిద్ధం చేస్తూనే వరపూజ కొరకు విడిదికి వెళ్తారు ఆడపిల్లివారు. కన్యాదాత మేళతాళాలతో పానకం బిందెలతో కొత్త బట్టలతో వచ్చి మగపిల్లివారికి స్వాగతం పలికే వేడుక ఇది. పానకం వరుడికి ఇచ్చి రుచి చూపించి తర్వాత బంధువులందరికీ ఇస్తారు. వరపూజలో భాగంగా ఆడపిల్లివారు వారి వైపు బంధువులు వచ్చి వివాహం చేసుకోవడానికి రమ్మని మగపిల్లివారిని ఆహ్వానిస్తారు. వరపూజలోనే ఇరువైపు వారు ఒకరినొకరు లాంఛనంగా ఆహ్వానించుకోవడానికి శుభలేఖలు మార్చుకుంటారు. వరపూజ కార్యక్రమం జరుగుతుండగానే కన్యాదాత ఇంట్లో వధువు గౌరీ పూజ సమాంతరంగా కొనసాగుతుంటుంది. వివాహానికి ముందు కన్యలు గౌరీ పూజ చేయడం అనే ఈ ఆచారం ఇంచుమించుగా భారతదేశమంతటా ఉంది. శ్రీకృష్ణుని ప్రేమించి అతన్ని వివాహం చేసుకోదలిచిన రుక్మిణీదేవి కూడా గౌరీ పూజ చేసింది. అయితే ఈ గౌరీ పూజ ఎందుకు చేయాలి? లక్ష్మీదేవినో సరస్వతినో పూజించవచ్చు కదా. మామూలుగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవి తన భర్త శ్రీ మహావిష్ణువు. అందం, చందం, అలంకారం, ఐశ్వర్యం ఉన్న మహాప్రభువు. ఆయనతో కాపురం నల్లేరు మీద బండిలా హాయిగా సాగిపోతుంది. మరి శివుడు అలా కాదే, ఆయన శ్మశానవాసి. పాములు మెడలో వేసుకుంటాడు, చేతిలో కపాలం ధరిస్తాడు, చూడటానికి మహాభయంకరంగా ఉంటాడు. ఇంత బూడిది తప్ప ఆయనకు ఐశ్వర్యం ఏముంది కనుక ఆయనతో కాపురం చేయడం మాటలు కాదు. అందుకు ఎంతో ఓపిక ఉండాలి, ఎన్నో అవమానాలు దిగమింగాలి. ఇంకోవైపు అసంతృప్తి చిహ్నాలు కనిపించకూడదు, చిరునవ్వు చెరగకూడదు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? వీటన్నింటికీ అతీతంగా భర్తను ప్రేమించి ఆరాధించినప్పుడే. వివాహానికి ముందు, వివాహానికి తర్వాత ఎందరో ఆడపిల్లల అనుభవం చూడండి. పెళ్ళంటే అంతవరకు పరిచయం లేని కొత్త వ్యక్తి తాను కలగన్న రాజకుమారుడు కాకపోవచ్చు, తాను కోరుకున్నంత సంపన్నుడు కాకపోవచ్చు, కానీ తన జీవితం అతనితో ముడిపడిపోయింది. అందుకే వివాహాలు స్వర్గంలో నిర్ణయం అవుతాయని సామెత. నిజానికి ఈ సూత్రం మన దేశానికి, మన వివాహ వ్యవస్థకే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా వర్తిస్తుంది. భర్త పట్ల భార్యకి, భార్య పట్ల భర్తకి ఉన్న ప్రేమ మాత్రమే వీటిని జయించగలుగుతుంది. అందుకు ఆదర్శం సతీదేవి. కన్నతండ్రి దక్షుడు తన భర్త రూపురేఖలను దరిద్రాన్ని ఎత్తి చూపించి దూషించినప్పుడు భరించలేక సతీదేవిగా అగ్నిప్రవేశం చేసింది. ఇటువంటి గౌరీదేవిని గుర్తు చేసుకుంటే వైవాహిక జీవితంలో కలతలు రావు, సంసారం స్వర్గతుల్యం అవుతుంది. పెళ్లికి ముందు ఆడపిల్లల చేత గౌరీ పూజ చేయించడం అందుకే. ఒకవైపు వధువు గౌరీ పూజ, మరోవైపు వరుడున్న విడిదిలో వరపూజకు సన్నాహాలు మొదలవుతాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం వధువుని లక్ష్మీ పార్వతి సరస్వతిల ఉమ్మడి రూపంగా భావిస్తారు. పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతికి ప్రతిరూపంగా వధువుని అలంకరిస్తారు. ఇక వరుడుని త్రిమూర్తుల దివ్య స్వరూపంగా విధాత చూపిన విజయోన్ముఖ పదంలో విజ్ఞతతో నడిచేందుకు సిద్ధమైన సిద్ధపురుషుడిగా భావిస్తారు.